అంతా కదలాలమ్మా మొక్కలు నాటాలమ్మా మీరు మొక్కలు నాటాలయ్యా పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా మీరు పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గిస్తూ మన తెలంగాణని హరిత తెలంగాణగా ఆకుపచ్చిన తెలంగాణగా మార్చే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రతిష్టాత్మకంగా 6 సంవత్సరాలకు ముందు ప్రారంభించిన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించినటువంటి కార్యక్రమం హరితహారం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు మన పట్టణంలో 6వ దశగా కూడా ప్రారంభించుకున్నాము. అలాగే ఈ రోజున 4 వార్డులకి 9, 21, 22, 37 వార్డులకి ఇంటింటికి కూడా ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కలని ఉసిరి దానిమ్మ కృష్ణ తులసి అలాగే మందార గులాబీలు వారు ఏవేవైతే అడిగారో ఆ మొక్కల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే మాతో పాటు గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరీ శ్రీనివాస్ గారు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు గంగసాగర్ గారు సోదరుడు పులి శ్రీధర్ గారు మరియు సోదరిమణి గౌరవ కౌన్సిల్ సభ్యురాలు శ్రీమతి శీలత గారు పాల్గొనడం జరిగింది. అలాగే దీంతో పాటు అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి రేణుక మొగలి గారు కూడా పాల్గొనడం జరిగింది. మరియు విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ అలాగే మెప్మా స్టాఫ్ శానిటేషన్ స్టాఫ్ విచ్చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా మీడియా మిత్రులకు కూడా ఈ రోజున పట్టణంలోని 4 వార్డులలో హోమ్ స్ట్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఇంటింటికి కూడా ఇంతకుముందు పట్టణ ప్రగతి కార్యక్రమంలో సర్వే నిర్వహించడం జరిగింది. వారు ఏమేమి చెట్లు కావాలనుకుంటున్నారో కూడా ఆ సర్వేకు అనుగుణంగా కూడా ఈరోజు మొక్కలను అందించడం జరుగుతుంది. ఇంటింటికి కూడా ఆర్టిస్తో కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రోగ్రామ్ని. అలాగే ఈ రోజున 4 వార్డులను స్టార్ట్ చేశాము. అలాగే ఇది కంటిన్యూస్గా 2 నెలలు కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కొన్ని వార్డుల చొప్పున కూడా ప్రతి వార్డులో కూడా రిసోర్స్ పర్సన్స్తో ప్రతి ఇంటింటికి కూడా వారు ఏమేమో అడిగారో ఆ మొక్కలని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా దయచేసి ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు కండి. ఇంటింటికి ఇచ్చిన మొక్కలను జాగ్రత్తగా పెంచండి, నీళ్లు పోసి పెంచండి. ఎందుకంటే మన ఇంట్లో మనం పిల్లలను ఎలాగో చూసుకున్నట్టు ఉంటామో అలాగే కూడా మొక్కలను కూడా మంచి నీరు పోసి పెంచితే వాటిని కొంత పెద్ద అయ్యే వరకు కూడా సంరక్షిస్తే అవి మనకి తిరిగి పూలనిస్తాయి, చక్కగా పళ్ళనిస్తాయి, నీడనిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా ఎంతో విలువైనటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ని మనకి ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నెలకొన్న వాతావరణ కాలుష్యాలు ఇవన్నీ చూసినట్టువంటైతే మనకు చక్కటి ప్రాణవాయువు దొరకడమే కష్టతరంగా మారింది. అలాంటటువంటి చెట్లు కాలుష్యాన్ని వాతావరణంలోని కాలుష్యాన్ని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని చక్కటి ప్రాణవాయువుని కూడా మనకు అందిస్తాయి. దానికోసం తప్పకుండా మనం చెట్లని వృద్ధి చెందుకోవాల్సిన అవసరం మనకుంది. అలాగే వర్షాధారం పెంచే దిశగా అడవుల్ని వీలైనంత ఎక్కువ సంఖ్యలో కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు దయచేసి మీకు అందించిన చెట్లు ఏవైతే ఉన్నాయో కూడా నీరు పోసి పెంచండి, చక్కగా సంరక్షించండి. మనకు తిరిగి వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా కూడా అవి తోడ్పడతాయి. ఈరోజు చూసుకున్నట్టయితే వర్షం కూడా ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తూ ఉంటున్నాము. ఒక
ఎండాకాలం చూసినట్టయితే రెండేళ్లు కాదు నాలుగైదు నెలల వరకు కూడా ఎండాకాలం అలాగే కొనసాగుతుంది. వాతావరణంలో వేడి పెరుగుతుంది, వడదెబ్బలు అలాంటివి కూడా తగులుతున్నాయి. దీనన్నిటికీ మూల కారణం మన వాతావరణం, చెట్ల సంఖ్య తగ్గడం, వాతావరణం వేడెక్కిపోవడం, చెట్ల సంఖ్య తగ్గడం వల్ల మాత్రమే జరుగుతుంది. అలా అని మనందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దాం. వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో, లెక్క లేని సంఖ్యలో కూడా అందరం కలిసి చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. మన భావి తరాలకు చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి వాతావరణాన్ని కూడా మనం వారికి అందజేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఎవరి వరకు వాళ్ళు కూడా ముఖ్యంగా యువత సహకరించండి, ముందుకు రండి, భాగస్వామ్యులు కండి ఈ కార్యక్రమంలో. ప్రతి ఒక్కరు కూడా మూడు మూడైతే వీల్, మూడైతే మూడు, నాలుగైతే నాలుగు, ఎన్ని వీలైతే అన్ని మొక్కలు నాటండి. అలాగే మా మున్సిపల్ తరఫున కూడా ఎన్ని చెట్లయితే ఇచ్చామో ఆ చెట్లను కూడా సంరక్షించండి. ప్రతి వీధిలో కూడా ఇప్పటికే ఎవెన్యూ ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. అన్ని మెయిన్ రోడ్లలో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ జరుగుతుంది. అలాగే హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క వార్డ, రెండు రెండు వార్డ, వీలైనా ఎక్కువ వార్డుల చొప్పున కూడా కంటిన్యూ చేస్తాం ఈ ప్రోగ్రామ్. ఇలాగే దయచేసి ప్రజలందరి భాగస్వామ్యం మేము అడుగుతున్నాము. ఏ కార్యక్రమం విజయవంతం అవ్వాలన్నా కూడా మీ సహకారం అవసరం. అలాగే మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ప్రతి వార్డులోనూ కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మాకు సహకరిస్తున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ, మరియు మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.